ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు తనను తీవ్రంగా కలిచివేసిందని, ఇది ఎంతో బాధాకరమని ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆ తొక్కిసలాటలో, సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో అది ఒక యాక్సిడెంట్ లాంటిది. దాంట్లో ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ అసలు అల్లు అర్జున్ కు ఎటువంటి సంబంధం లేదు. అయినా కానీ ఈ కేసులో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం ఏమాత్రం సమంజసం కాదు అంటూ కూడా రఘురామకృష్ణరాజు అయితే అన్నారు. ఇక అసలు ప్రీమియర్ షో వేసుకోవడానికి ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది, టికెట్ రేట్ ను కూడా పెంచుకోవడానికి ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది. అలాంటప్పుడు ప్రీమియర్ షో చూడడానికి తన టీమ్ బృందం, పుష్ప టూ బృందం ఎవరైతే ఉన్నారో, నిర్మాతల బృందం, వాళ్ళంతా కూడా ఆహ్వానం మేరకే అల్లు అర్జున్ అయితే థియేటర్కు వెళ్ళారు. థియేటర్కు వెళ్ళిన క్రమంలో, అంటే అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్, అతనికి ఈ రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు దేశవ్యాప్తంగా కూడా క్రేజ్ ఉంది. జనరల్ గా ఆయన వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా పబ్లిక్ అంతా వస్తూ ఉంటారు కాబట్టి అక్కడ, అంటే అప్పుడు జనరల్ గా ఆయనకి తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వం ఖచ్చితంగా భద్రతా పరంగా కూడా థియేటర్ యాజమాన్యానికి పోలీసులు పర్మిషన్ ఇచ్చే ఉంటారు, ఖచ్చితంగా పోలీసులు కూడా భద్రత కల్పించే ఉంటారని చెప్పి ఆయన భావించి ఉండొచ్చు. ఆ క్రమంలోనే అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళి ఈ తన ఫ్యాన్స్ కి అభివాదం చేసి ఉండొచ్చు అని కూడా రఘురామకృష్ణరాజు అయితే అభిప్రాయపడ్డారు. దీనిపైన అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయితే ఆయన తీవ్రంగా ఖండిస్తున్నారు. అసలు అల్లు అర్జున్ అరెస్ట్ పైన రఘురామకృష్ణరాజు ఏమన్నారో ఒకసారి చూద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు నేను చాలా ఆలస్యంగా అల్లు అర్జున్ ఆయన్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. నేను నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో ఉన్నందువల్ల నాకు ఆ విషయం తెలియలేదు. అది చూసిన తర్వాత అరెస్ట్ చాలా బాధ అనిపించింది. ఇంతకంటే అన్యాయం ఇంకొకటి ఉండదు. ఎందుకంటే అతను నటుడు, అతను సినిమా నిర్మాత కాదు. తన యూనిట్ అక్కడ షో వేస్తున్నాం, బెనిఫిట్ షో అంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్ షో, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్ షో. ఆ బెనిఫిట్ షోకి తన నిర్మాతలు తనని ఆహ్వానిస్తే అల్లు అర్జున్ని, అతను అక్కడికి వెళ్ళినప్పుడు సూపర్ స్టార్గా ప్రస్తుతం అల్లు అర్జున్ గత పుష్ప వన్ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లాగా అతను కూడా పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు. దానికి తగ్గట్టే ఫ్యాన్ బేస్ ఉంటుంది. మరి అటువంటి ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్తున్నప్పుడు, యాక్సిడెంట్ ఈస్ అన్ యాక్సిడెంట్, అది అందుకే యాక్సిడెంట్ అంటారు దాన్ని. సో ఇన్సిడెంట్ ఈస్ డిఫరెంట్, యాక్సిడెంట్ ఈస్ డిఫరెంట్. మరి అలాగా తొక్కిసలాటలో, అంటే అర్జున్ గురించో లేకపోతే సినిమా చూడటం గురించో వచ్చిన ఆ తొక్కిసలాటలో ఒక వ్యక్తి మరణించడం చాలా బాధాకరం. సో దానికి కూడా వాళ్ళు స్పందించారు. స్పందించి ఇమీడియట్గా ఒక నష్టపరిహారం, ప్రాణం విలువ అపారం. అయినప్పటికీ యాక్సిడెంట్లో చనిపోతారు, యాక్సిడెంట్లో అది బాధాకరం అయినప్పటికీ కూడా దానికి ఒక వ్యక్తిని యాక్సిడెంట్కి బాధ్యుని చేయటం, సంబంధం లేని వ్యక్తిని, ఎందుకంటే ఒక హీరో అతన్ని పిలిచినప్పుడు ఆ హీరో ఏదైనా నీకు పోలీస్ అప్రూవల్ ఉందా, పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారా, ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన షో అది, 1000 రూపాయలు కలెక్ట్ చేసుకోండి, షో వేసుకోండి అని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు. సో ఈ పర్మిషన్ కూడా ఉంటుంది అని అర్జునే కాదు ఎవరైనా అనుకుంటారు అక్కడికి వెళ్ళేటప్పుడు. సో మరి దానికి ఈ రకంగా, మరి ఇప్పుడు ఆ జరిగిన సంఘటనకి అర్జున్నే బాధ్యుని చేయటం, అర్జున్ని అరెస్ట్ చేసి మరి ఇవాళ శుక్రవారం నాడు మరి అదే మోడస్ ఆపరాండి, గతంలో నా మీద జగన్మోహన్ రెడ్డి అవలంబించి, ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి అవలంబించిన మోడల్ అది, మరి యాదృచ్ఛికంగా జరిగిందా, శుక్రవారం కావాలనే జరిగిందా, ఏదేమైనా అల్లు అర్జున్ అతన్ని అరెస్ట్ చేయటం అనేది అత్యంత బాధాకరం. మానవ తప్పిదం, బట్ దానికి ఎవరెవరో సోషల్ మీడియాలో 10 సంవత్సరాల శిక్ష, ఏదైనా యాక్సిడెంట్ ఇన్సిడెంట్లో ఇప్పుడు దాకా ఎవరికైనా 10 సంవత్సరాల శిక్ష పడిందా? అంటే ఇప్పుడు పడుతుందని కాదు, డెఫినెట్గా నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టినా కోర్ట్ కెన్ గివ్ ద బెయిల్ అండ్ ఐఎమ్ షూర్ అర్జున్ విల్ గెట్ ద బెయిల్.
అందులో ఎటువంటి సందేహం అక్కర్లా, తప్పకుండా అతనికి బెయిల్ వస్తుంది. కానీ ఈ రకంగా మరి చేయటం అనేది ఇంకా సినిమా స్టార్స్ అనేవాళ్ళు ప్రజల్లోకి రావటానికే భయపడే సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఇది డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళే మరి అరెస్ట్ జరిగిందా ఆయనకి తెలియకుండా జరిగిందో నాకు తెలియదు. ఖచ్చితంగా అల్లు అర్జున్ని హీ మస్ట్ బి రిలీజ్డ్ ఇమీడియట్లీ. దిస్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ద పబ్లిక్. తప్పు చేస్తే శిక్షించండి. ఆయన ఏదన్నా ఎవరైనా ఏదైనా హత్య చేస్తే శిక్షించవచ్చు. అంతేగాని ఒక యాక్సిడెంట్ జరిగితే ఆయన గురించే జనం అందరూ వచ్చారు. మీరిచ్చిన అనుమతి వలన ఆ సినిమా చూడటానికి వచ్చారని ఎందుకు అనుకోకూడదు? అలా అనుకుంటే బాధ్యులు ఇంకెవరో అవుతారు. సో దయచేసి మై అప్పీల్ టు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, దయచేసి ఈ కేసు నేను విన్న ఎవరైతే ఆ కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కూడా ఇది సమంజసం కాదు అని ఆ కంప్లైంట్ కూడా విత్డ్రా చేసుకోవటం జరిగిందని కూడా నేను చూశాను. సో కాబట్టి విజ్ఞత ప్రదర్శించి ఇటువంటి కేసులో ఇరికిస్తే అది చాలా చెడ్డ మెసేజ్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇట్ మైట్ బి అన్ ఎనామలీ, కైండ్లీ రెక్టిఫై ఇట్ అని చెప్పి మనస్ఫూర్తిగా నా మిత్రుడైన రేవంత్ రెడ్డి గారిని మీడియా ముఖంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పకుండా అల్లు అర్జున్ విల్ గెట్ బెయిల్ ఇమీడియట్లీ. అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. మరి అంత సూపర్ హిట్, సూపర్ జూపర్ హిట్ ఏదో 1000 కోట్లు దాటిందంటున్నారు, నరఘోష అయ్యండి వచ్చు అర్జున్. డోంట్ బాదర్, హీ విల్ కమ్అట్ క్లీన్. హీ విల్ కమ్అట్ హోప్ఫుల్లీ టుడే ఇట్సెల్ఫ్ ఆర్ లేటెస్ట్ బై టుమారో.